ఇది ఒక జనరల్ చెప్తున్నారండి, నార్మల్గా చెప్తున్నా. మీకు ఎవరైనా చెప్పుంటారా, మీరు ఎప్పుడైనా ఒక చిరంజీవి గారు లాగానో లేకపోతే వరుణ్ తేజ్ గారు లాగానో ఉన్నారని మీకు ఎవరైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట చూసిన ప్రతిసారి. అంటే ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు ఎప్పుడైనా? ఉంటారండి. అంతే, ఎందుకు నవ్వుతున్నారు? సీరియస్లీ నేను చెప్తున్నా, చూడగానే నాకు అనిపిస్తుంటుంది యూనో కొంచెం మీ హైట్ కానీ వెయిట్ కానీ. మరి ఇప్పుడు ఎలా అండి? ఆయన అవునండి, నేను చిరంజీవి గారు. ఒక కాంప్లిమెంట్ గా, అదే ఒక కాంప్లిమెంట్ అంటే లుక్స్ వైజ్ బాగుంటాడు అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని హ్యాపీగా తీసుకున్నాను. అంటే చిరంజీవి వరుణ్ తేజ్ తిన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అంటే లుక్స్ వైజ్ బాగున్నాడు అప్పుడు వరుణ్ తేజ్ గారు, చాలా బాగుంటారు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. సరే, అంత హ్యాండ్సమ్ గా ఉండే అబ్బాయిలో మీరు కూడా ఉన్నారంటే నాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపిస్తాయి. శ్రీతేజ్ గారు, ఇది కూడా మీకు జనరల్ క్వశ్చన్ లాంటిదే. పుష్ప 1లో అయితే ఉన్నారు, పుష్ప 2లో కూడా మీ రోల్ ఉండబోతుందా? ఉంటే పుష్ప 2 ఎలా ఉండబోతుంది? పుష్ప 2లో ఉంటానండి, బట్ సినిమా అంటే పుష్ప 1 ఎంత గ్రాండియర్గా ఉందో పుష్ప 2 కూడా అంతకంటే బిగ్ గ్రాండియర్గానే ప్లాన్ చేస్తారండి. డెఫినెట్గా సినిమా అయితే 100% బాగుంటుందండి, ఇంకా మాకు తెలియదు కాబట్టి. రీసెంట్గా పుష్ప 2 మీద అప్డేట్ కూడా రావట్లేదండి, ధర్నాలు కూడా చేస్తున్నారు ఫ్యాన్స్, అందుకని. ఎవరు మీరు, నాకు తెలిసి ఇప్పుడు మీరు పుష్ప 2 నుంచి ఆయన తీయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు శ్రీతేజ్ అప్డేట్ ఇచ్చేసారు, శుభ్రీతేజ్ చెప్పేస్తారు తీయడానికి మీరు ప్లాన్ చేసేస్తారు అనుకుంటున్నానండి. అదే సార్, అందుకే నాకు తెలియని వాటి గురించి నేను ఏం మాట్లాడతానండి. అంతే అండి. మొత్తం మీకు ఇప్పటి వరకు అయితే షూట్ స్టార్ట్ అవ్వలేదు మీకు? మాకు స్టార్ట్ అవ్వలేదు. ఓకే సార్, మొత్తానికి వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్ అసలు ఈ మూవీ గురించి? ఎందుకంటే అల్లరి నరేష్ గారిని ఒక కొత్త యాంగిల్లో చూపించబోతున్నారు. సో అదే అండి, ఇది 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 వచ్చి ఒక ఈ మూవీ అన్నది మనం చాలా చోట్ల చూసే లైఫ్ అండి. సో కొన్ని పీపుల్ లైఫ్ అండి. సో అది మనం, ఇట్స్ రియల్ లైఫ్, రియల్ లైఫ్ స్టోరీ అండ్ ఒక మంచి కథ. సో ఒక సిన్సియర్ అటెంప్ట్ చేసాం మేము. సో ఒక కాన్సెప్ట్ సినిమా, సో ఒక ఎంటర్టైన్మెంట్ వేలు చెప్పాము. సో ఇది థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే, ఇది థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మనం కూడా ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఏదో మూవీకి వెళ్ళాం ఒక జాలీగా వెళ్ళి వచ్చాం అలా కాదు. సో తప్పకుండా దీనివల్ల మార్పు వస్తుందో లేదో తెలియట్లేదండి, కానీ ఎవ్రీవన్ విల్ థింక్ అబౌట్ దట్. అట్లీస్ట్ ఎలక్షన్ వస్తే అందరు వెళ్ళి ఓటేస్తారండి. ఓకే, ఈ మూవీ మార్పు తీసుకురావాలని చేశారా, ప్రజలు ఆలోచించాలని చేశారా? మూవీ తీయాలని చేసండి, కానీ అది చూసేటప్పుడు ఎవరు ఏమనుకుంటారో అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఓపెన్ గా వదిలేస్తున్నానండి. అది కూడా నేనే చెప్తే అప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో అనుకుంటారు. ఆ రైట్స్ వాళ్ళకే ఇస్తున్నానండి. సో వాళ్ళు చూసి వాళ్ళకు ఇప్పుడు, ఎందుకంటే ఒక మూవీ అన్నది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క ఫీల్ ఇస్తుందండి. మీరేం చెప్తారు ఆడియన్స్కి రేపు మూవీ ఎలాగో రిలీజ్ అవ్వబోతుంది? డెఫినెట్గా ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు నరేష్ గారు మనకి కామెడీ జోన్లో బాగా తెలుసు. రెండు తెలుగు స్టేట్స్లోనూ ఆయనకి చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాతో, ఇప్పుడు మనకి నాంది కానీ లేదంటే ఈ సినిమాతో ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా ఎలాబరేట్ అవుతుంది, ఇంకా పెరుగుతారు. ఎందుకంటే కామెడీతో ఎంతైతే మనల్ని దగ్గరికి తీసుకున్నారు, అలాగే హై ఇంటెన్స్ యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ రావాలంటే లోపల నుంచి రావాలంటే ఎంతో ఫీల్ అయితే కానీ రాదు. అది మనకు స్క్రీన్ మీద కంపల్సరీ కనిపిస్తుంది అండి. అలాగే సినిమాలో ఉన్న ఆనంది గారు కానీ, నేను కానీ, లేకపోతే సంపత్ రాజు గారు కానీ, వెన్నెల కిషోర్ గారు, ప్రవీణ్ అన్న, కుమనన్న, ఇలా మా స్టార్ కాస్టింగ్ ఏదైతే ఉందో అందరూ కూడా 100% సినిమా అంటే ఎందుకో తెలియదండి. అది డైరెక్టర్ గారు ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన ఆ ఫ్రీ స్పేస్ అయి ఉండదు అంటే మమ్మల్ని ఆ లోపలికి లాగేసుకున్నారు. ఆయన తెలియగా ఆయన ఫస్ట్ మీరు చెయ్యండి అంటే మనం చేసేస్తాం కదా, మన లోపల ఎంత ఉందో. ఆ తర్వాత దాంట్లోంచి ఆయనకి ఏం కావాలనేది ఆ మీటర్ ప్రకారం ఇంత చాలు అని తీసుకుంటారు కదా. అక్కడ మనం 100% వచ్చాం. ఆ ఫ్రీ స్పేస్ వల్ల మేము బాగా యాక్ట్ చేయగలిగాం అన్న కాన్ఫిడెన్స్ బాగుంది. రేపు 25th సినిమా రిలీజ్ అయ్యి డెఫినెట్గా
సినిమా హిట్ అవుతుంది, ఒక మంచి సినిమాలో మేము యాక్ట్ చేసామని చెప్పడానికి రేపే నిదర్శనం అయిందండి. డెఫినెట్ గా రేపు రిలీజ్ అయిన తర్వాత మీ అందరి దగ్గర నుంచి మళ్ళీ ఇంటర్వ్యూస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సక్సెస్ మీట్ కూడా చేసుకుంటామని నమ్మకం ఉందండి. నిజంగా డెఫినెట్లీ మూవీ చూస్తే నిజంగా అదే ట్రైలర్ చూస్తే అలానే అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు అండ్ మీ టీమ్ కి కూడా ఆల్ ది బెస్ట్ సార్. అండ్ శ్రీతేజ్ గారు మీకు కూడా ఇలాంటి మంచి సినిమాలని మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి.